गवर्नमेंट स्कूल है साहब यहाँ पे, यहाँ पे जैसे कि छोटे छोटे बच्चे आते हैं, यहाँ पे चलने के ऐसे तकलीफ़ हो रहा, पूरा पानी पानी जमा हो गया तो है, घुटने बराबर पानी है, बच्चों को कैसा जाना है यहाँ पे, पूरा दुनिया का पानी आ रहा तो है, बच्चों को तकलीफ़ हो रहा लेके आने, बच्चे जैसे कि अंदर जाने के ऐसे तकलीफ़ हो रहा, पानी दुनिया का जमा हो गया तो है, छोटे छोटे बच्चे थे स्कूल जा रहे, अभी ये बच्चे स्कूल जा रहे पानी में से कैसा जा रहे देखो, बच्चे देखो स्कूल गुजार रहे छोटे छोटे, ये स्कूल में जो तकलीफ़ हो रहा है, गवर्नमेंट स्कूल है, बच्चे छोटे छोटे जाते, यहाँ पे हरियाली भी बहुत जमा होगा, यहाँ पे पूरा घास बीज भी बहुत जमा होगा, तो ऐसा सांपा बीपा भी निकलते। గవర్నమెంట్ స్కూల్లో ఏమంటారు వేస్తేమో, ఇది ఇట్లా నీళ్ళు ఉంది, పిల్లలు కానీ ఎట్లా రెండు సంవత్సరాలు పడిపోయినారు, ఎలుకలు కానీ పాము ఇటు వస్తున్నాయి, పిల్లలకి ఏమో గవర్నమెంట్ స్కూల్లో ఏమంటారు వేస్తేమో ఇట్లా ఉంది నీళ్ళు, ప్రైవేట్ స్కూల్లో వేస్తే మొత్తం ఫీజులు అవి ఉన్నాయి, పెద్ద పెద్ద సార్కు చెప్పినాం, గవర్నమెంట్ కానీ కౌన్సిలర్ కానీ అందరికీ చెప్పినాం, అయితే ఎవరు పట్టుకోలేరు. ఇంకా నేను చెప్తున్నా అంటే పిల్లలు వస్తున్నారు, పాములు మస్తు వస్తున్నాయి, మేము వారం నుంచి కొట్లాడుతున్నాం అందరికీ చెప్పాం, కౌన్సిలర్కి అల్లకి అందరికి చెప్పినాం, ఎవరు వస్తలేరు చూస్తలేరు, పాము కలిస్తే ఏదైనా అయితే మా పిల్లలకి ఏదైనా అయితే ఎవరు బాధ్యత ఉన్నారు. జిపిఎస్ కుమార్ గల్లి, వానకి నీళ్ళు ఎక్కి కాంచొక్కలు వస్తాయి, కప్పలు దొరుకుతాయి, ఇంకా ఈ పాములు వస్తాయి, ఇంకా బండ్లు అలా పడతాయి. స్కూల్ గ్రౌండ్ అనేది సుమారు ఎకరం భూమిలో ఉంటుంది, ఇందులో డౌన్గా ఉండడం వలన గ్రౌండ్ మొత్తం వర్షం పడుతూ ఉంటే టోటల్ వాటర్ అనేది నిండిపోతున్నది. ఈ వాటరు బయటకు పోవడానికి డ్రైన్, ఎలాంటి డ్రైన్ లేదు, మున్సిపాలిటీ వారికి ఆల్రెడీ డ్రైన్ కట్టమని లెటర్ కూడా సమర్పించడం జరిగింది. సరౌండింగ్ మొత్తము డ్రైన్ కట్టడం వల్ల ఇందులో ఉన్న నీళ్లు బయటకు పోవడానికి ఛాన్స్ ఉంది, డ్రైన్ లేకపోతే ఎట్టి పరిస్థితులు కూడా నీళ్లు పోయే ఛాన్సెస్ అనేది లేవు. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ వాళ్ళు కానీ
ఇంకా ఇతర ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ ఏదైనా కానీ ప్రభుత్వం కానీ మా పాఠశాలలో మురం అనేది పోయడం వలన ఈ హైట్ పెంచడం వలన ఇందులో ఉన్న నీరు ఆగకుండా బయటకు వెళ్ళిపోతుంది పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు చాలా కష్టపడి లోపలికి రావాల్సి వస్తుంది వర్షం పడినప్పుడల్లా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇలాగే జరుగుతుంది అయితే ఈసారి ఏంటంటే చుట్టూ సరౌండింగ్ మొత్తం అన్ని దిక్కు రోడ్స్ సీసీ రోడ్ కావడం వలన ఇంకా పూర్తిగా వాటర్ నిండిపోయింది ఇక్కడ ఆల్రెడీ ఇంకో స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దయచేసి మా పాఠశాలకు ఈ వాటర్ లేకుండా చేయడం వలన మా పిల్లలకు ఎంతో మేలు చేసినట్టు జరుగుతుంది కాబట్టి దయచేసి దీనిపైన శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వం హరి మా స్కూల్ పేరు జిపిఎస్ కుమార్ గల్లీ. మాకు బాగా వర్షం పడేటప్పుడు నడవస్తలేదు రావస్తలేదు, మళ్ళా కప్పలుంటున్నాయి, పాములుంటున్నాయి, ఎటు పోతల వీడిన ఉంటున్నాయి, నీళ్ళు ఇవ్వడానికి పోవడానికి ఇబ్బంది అవుతున్నది, మళ్ళీ ఇంకా పోస్ట్ ఇట్లనే ఉంటున్నాయి, నీళ్ళు కూడా ఎక్కడనే